అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారి నేను మీ ప్రసాద్ని గత రెండు రోజులుగా మనం మన రైడ్ అనేది ప్రకృతి అందాల మధ్యన ఎంతో ఆకుపచ్చని అడవుల మధ్యన ప్రకృతి మధ్యన మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం ఇవాళ మూడో రోజు మనం అరకుకు దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్లో ఒక రిసార్ట్లో ఉన్నాం అన్నమాట ఎంతో బాగుంది ఇక్కడ అండ్ ఇప్పుడే మార్నింగ్ అవుతుంది అక్కడ చూడొచ్చు సన్ రైజ్ ఎంత బాగుంది అనేది ఇవాళ రైడ్ ఏంటంటే శ్రీకోర్మో అరసవెల్లి వెళ్తున్నాము అటు నుంచి అలా వైజాగ్ వెళ్ళి రిటర్న్ అయిపోతాం అన్నమాట సో అది ఇవాళకి సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో తప్పక మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను నేను మీటి ఆన్ హైవే ఇక్కడ యాక్చువల్గా ఈ టెంట్ లైనప్ అన్నమాట ఇది ఇలా తిరిగితే ఈ పైన కూడా అంతా టెంట్స్ ఉన్నాయి రూమ్స్ కూడా ఉన్నాయి దాని గురించి ఇన్ డీటెయిల్గా ఒకసారి మీకు చెప్తాను నేను పార్కింగ్ అది కూడా ఉంది అయితే మేము ఉన్న రూమ్ ఇది చాలా స్పేషియస్గా ఉంది నేను అటు రూమ్ కన్నా చాలా టెంట్ కన్నా చాలా బెటర్ మినీ డీలక్స్ టెంట్ అంటే ఇది బట్ ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది సో అంత ప్యాకప్ అయిపోయింది చూపిస్తాను మీకు అంత ప్యాకప్ చేసేసుకున్నాం సో రిసార్ట్ అంతా ఇలా ఉంది కొంచెం 2 అవర్స్ లేట్ అయింది లిటరలీ 2 అవర్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ సో ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి అరసవెల్లి వెళ్తున్నాము సో రైడ్ స్టార్ట్ అయింది స్టార్ట్ చేసాం ఇప్పుడే బయలుదేరాం వేరు అందము యువర్ బిగ్గెస్ట్ రైడ్ అరౌండ్ 600 కిలోమీటర్స్ కవర్ చేయాలి చూద్దాం అంతవరకు అవుతుందా జై శ్రీరామ్ అయితే మా రూమ్ పక్కనే ఇలా ఒక సెలయర్ ఉంది నిన్న కూడా చెప్పాను కానీ నిన్న రాత్రి చలి ఉంది సో ఇలా ఉంటుంది సెలయర్ పొద్దున్నైంది మొన్న రైడ్ కూడా స్టార్ట్ అయింది చలో సో గ్రామీణ వాతావరణం అంతా ఇలా ఉంది అంటే మేము జస్ట్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చేసరికి ఎగ్జిట్ ఇలా ఉంది చూసారా ఇక్కడ ప్రకృతి అందాలు ఎటు తిప్పినా సీనరీలే ఎటు తిప్పినా సీనరీలే ఇక్కడ మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి ఇగో చూసారా మత్తి పోతుందా నిజంగా మత్తి పోతుందా నిజంగా అంటే రైడ్ ఉంది ఆగలేము వెళ్ళాలి సో ఇంకొంతసేపు అయితే ఈ బ్యూటీ అంతా కూడా అయిపోతుంది మనం బ్యాక్ టు హైవే చూసారా యాక్చువల్గా బుర్రా కేవ్స్కి అటు నుంచి వెళ్ళాలన్నమాట అటు దారి చూసారా ఎలా ఉందా కింద రోడ్డు ఉంది మేము ఇప్పుడు ఇలా తిరిగి కిందకి వెళ్ళాలి
సేమ్ తిరుపతి కొండలోనే అన్ని కర్రలే. ఇప్పుడు మనం బుర్రా కేవ్స్కి వెళ్ళే చౌరస్తాకి వచ్చాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే బుర్రా కేవ్స్, రైట్ వెళ్తే మనం రూట్లోకి వెళ్ళిపోతాం. మనం ఫుల్ బిజీ ఉంది. కింద అక్కడి నుంచి ఇక దిగుతూనే ఉన్నాయి. ఇక చూడు వాటర్ ఫాల్స్ ఉండే ఇక్కడ జస్ట్ ఇతనే ఏం లేవు. అదే ఒకసారి అయ్యారనమాట, కిందకి వెళ్ళి అది మంచి దీనికి తయారవుతుంది వాటర్ ఫ్లో కింద. అల్టిమేట్ అంటే అల్టిమేట్. అటు వ్యూ ఇటు రోడ్డు ప్యాక్ అయిపోతుంది స్వామి. ఐడా నేచర్ క్యాంప్ కింద ఉంది. దాని తాదిప్పం అంటే చాక చాక బిక్కి బిక్కి. నేను అక్కడి నుంచి ఆ కొండల మించి కిందకి దిగుతూనే ఉన్నాం ఆ పైనుంచి. ఇప్పుడు మేము ఇంకొక కొండ మీకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తిరగాలి. అక్కడి నుంచి దిగుతున్నాం. అమ్మో లిటరలీ ఎక్కడ మిస్ అయినా ఈ అంతే ఇక కల్లాస్. ఇప్పుడు కొండల్ని ఇగో అనంతగిరి హిల్స్ను వదిలేసి ఫ్లాట్ రోడ్స్ మీకు వచ్చేసాం. ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకా మేము అరసివిల్లి వెళ్తున్నాము. చలో అనంతగిరి హిల్స్ నుంచి ఒక 40 or 50 kilometers కిందకి దిగాము. దిగి ఇప్పుడు టువర్డ్స్ విజయనగరం రోడ్లో ఉన్నాం మేము. సో ఒక బ్రేక్ఫాస్ట్ స్టాపు, బండికి ఫ్యూల్ అయింది, మన ఫ్యూల్ కూడా తీసుకోవాలిగా. ఫ్యూల్ కంప్లీట్ చేసేసి చలో. కానీ లొకేషన్ మాత్రం అల్టిమేట్. అక్కడ జై బజరంగబలి హనుమాన్ ఉన్నాడు అక్కడ. అది లిటరలీ లొకేషన్ మాత్రం తిరిగిపోయింది. ఒక కొండ ఎక్కడికి వెళ్ళినా వదిలేటట్లేదు మనం.
జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 100 మీటర్స్ కూడా ముందరకు రాలేదు. అసలు నిజంగా చూడండి లొకేషను, అక్కడి నుంచి అలా బైక్ ఎక్కాలి కానీ టైం లేదు ఇప్పుడు. కానీ అసలు చూడండి ఇది, అసలు ఎంత హ్యాపీనెస్ అంటే హాయిగా ఉంది, చిల్. అసలు నిజంగా ఇది ఏమీ రిజర్వాయరో ఏన్నదో చూసి నేను పైన డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడక్కడ పైన ఇస్తాను వీడియోలో. బట్ అమేజింగ్ వ్యూ, అమేజింగ్. విజయనగరం ఊర్లోకి ఎంటర్ అయ్యాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ నుంచి ట్రాఫిక్ ఎట్లా నావిగేట్ చేస్తున్నాం. అండ్ ఇదేందో తెలియదు కానీ పెద్ద చెరువు ఉంది ఇక్కడ, దీని గురించి రీసెర్చ్ చేయాలి. సో ఇంచుమించు ఇగో ఈ చెరువు పక్క నుంచే వెళ్తున్నాం మనం. మరి ఏందనేది నాకు తెలియదు. మన జిపిఎస్ ఇప్పుడు రాజాబాబు, మనకి మొబైల్ మౌంట్ లేదు కాబట్టి తెలియట్లేదు. ఆయన్ని ఫాలో అవుతున్నాం, ఆయన నాకు ట్యాంక్ బ్యాగ్ ఉంది దాంట్లో సెటప్ చేసాం. సో భలే ఉంది ఇది, ఈ ఊరి మధ్యలో ఏందో ఇది. మరి ఏందో రోడ్డు మధ్యలో భలే ఉంది గుడి, హనుమంతుల వారి గుడి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ ఇంకో చెరువు వచ్చింది ఊరి మధ్యలో. అరే భలే ఉంది. విజయనగరం వచ్చాను కానీ ఇంత లోపల కంటే నేను ఎప్పుడు రాలేదు. జస్ట్ బస్ స్టాండ్ దగ్గర ఉండడము. జై శ్రీనివాస. బస్ స్టాండ్ దగ్గర ఉండి అక్కడ హోటల్లో ఉండి, అంటే ఇక్కడ కొంచెం ఆఫీస్ పని మీద అప్పుడు వచ్చాను అన్నమాట. అంతే, ఇంత ఇంటీరియర్గా తిరగడం ఇదే ఫస్ట్ టైం. సో ఆఫ్టర్ 2 డేస్ గ్యాప్ ఇప్పటికి మళ్ళీ హైవే చేరుకున్నాం. సూపర్ హైవే ఇది. ఇక్కడ నుంచి ఇది కోల్కతా హైవే ఆబ్వియస్లీ. సో ఇక్కడ నుంచి మేము శ్రీకాకుళం వెళ్ళి, శ్రీకాకుళం నుంచి అవన్నీ దర్శనం చేసుకుని మనం వెనక్కి వస్తాం అంట. బ్యాక్ ఆన్ హైవే. ఇప్పుడే శ్రీకాకుళం ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడి నుంచి ముందరి నుంచి రైట్ తీసుకోవాలంట, వెళ్దాం. ఇది అరసవిల్లి ఊరు, శ్రీకాకుళంలోనే ఇంచుమించుగా కనెక్టెడ్ అయ్యి ఉందన్నమాట. అరసవిల్లి అని ఇప్పుడే బోర్డ్ కనిపించింది. మీరు డైరెక్ట్ గుడి ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళిపోడా, ఉండే ఉంటుంది దగ్గరలో ఎక్కడో. ఇది గుడి ఎంట్రన్స్. నా 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 తీయనా. ఇలా వెళ్తే గుడికి వెళ్ళిపోతాం. ఓహో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. నాకు క్రౌడ్ అంటే అంత ఇష్టం ఉండదు, టు బి ఫ్రాంక్. శ్రీకాకుళం జిల్లాలోనే అతి పుణ్యక్షేత్రమైన అరసవిల్లి క్షేత్రంలో ఉన్నాము మేము ప్రస్తుతానికి. ఇప్పుడే దర్శనం అయింది, ఇక్కడ నుంచి మేము శ్రీకూరం బయలుదేరుతాం. ఇదే శ్రీకూరం గుడి, చాలా రష్గా ఉంది.
లోపల వెళ్ళడానికి లేదు. సో బయట నుంచే దండం పెట్టుకుని మనం వెళ్ళిపోతాం టు రావులపాలెం, అంటే మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతున్నాం బ్యాక్ హోమ్. సో సమ్వేర్ అరౌండ్ 371 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. రాత్రి 9 అవ్వచ్చు 10 అవ్వచ్చు. సో కవర్ చేద్దామని ఇక్కడ నుంచి అంతా హైవేనే. ఇప్పటిదాకా మనం అటు ఇటు కొండలు ఎక్కి దిగి అన్ని చేసాం, బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా డైరెక్ట్ హైవే. వైజాగ్ సిటీని అవుటర్లోంచి వెళ్ళిపోతున్నాం, లోపలికి వెళ్ళలేదు. అనకాపల్లి నుంచి హైవే ఎక్కాము టువర్డ్స్ రాజమండ్రి. అట్ లాస్ట్ ఆన్ ద హైవే అగైన్. ఓ ఆ రోడ్డు తుక్కు తుక్కుగా ఉంది, ఒక 7-8 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ తుక్కు తుక్కుగా ఉంది. రావచ్చు కానీ ఓకే. సో ఇప్పుడే ఒక చాయ్ బ్రేక్ అవగొట్టుకుని మళ్ళీ బయలుదేరాం. నెక్స్ట్ స్టాప్ అన్నవరం అనుకుంటున్నాం, ప్రసాదం తీసుకోవాలి. వైజాగ్ సిటీని అవుటర్లోంచి వెళ్ళిపోతున్నాం, లోపలికి వెళ్ళలేదు. అనకాపల్లి నుంచి హైవే ఎక్కాము టువర్డ్స్ రాజమండ్రి. అట్ లాస్ట్ ఆన్ ద హైవే అగైన్. ఓ ఆ రోడ్డు తుక్కు తుక్కుగా ఉంది, ఒక 7-8 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ తుక్కు తుక్కుగా ఉంది. రావచ్చు కానీ ఓకే. సో ఇప్పుడే ఒక చాయ్ బ్రేక్ అవగొట్టుకుని మళ్ళీ బయలుదేరాం. నెక్స్ట్ స్టాప్ అన్నవరం అనుకుంటున్నాం, ప్రసాదం తీసుకోవాలి. ఇదండి మ్యాటర్, ఇక్కడతోటి ఈ వీడియో ఎడ్ చేస్తున్నాను. మేము మా డెస్టినేషన్స్కి చేరుకునేసరికి రాత్రి 11 చిల్లర ఎలా అయిపోయింది. సో అందుకని అంత అలాగా మళ్ళీ దాని గురించి మాట్లాడుకునే చేయలేదు. చూస్తున్నారుగా ఎంత రాత్రి అయిపోయిందో, చీకటి ఉన్నది. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇతర మిత్రుల ఈ ప్రయాణం ఇక్కడతోటి సమాప్తం అవుతుంది ఇంకొంచేపట్లో. మీకు నచ్చింది అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మా ఇద్దరి ఈ ప్రయాణం ఇక్కడతోటి ఎండ్ చేయట్లేదు, ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాం మేము. మా ఇద్దరి కొలాబరేషన్లో ఇంకొన్ని రైడ్లు రాబోతున్నాయి. లెట్ సైడ్ మిగతా వాళ్ళతో రైడ్ చేసేవి నా సోలో రైడ్ చేసేది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ యూ వన్స్ మోర్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హ్యావ్ అ గ్రేట్ టైం.